चित्तूर जिला द्राविड यूनिवर्सिटी जरूरत परणा को पूर्ति बाध्यता वीसी रिजिस्टर वह महाजन सोशलिस्ट पार्टी नेता आरोप स्पॉट एडमिशन विद्यार्थी संख्य तग्डा की कोई कोर्सवे कुट्रागुंदर्भंगेवेश చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ద్రావిడ భాషల సంఘమైన ద్రావిడ యూనివర్సిటీలో గత 2 నెలల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగిందని కుప్పంలోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. ఈ విషయంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పిల్లల ఫుడ్ పాయిజన్ విషయంలో వారి తల్లిదండ్రులు భయభ్రాంతులు గురై నూతనంగా యూనివర్సిటీలో జరుగుతున్న స్పాట్ అడ్మిషన్ విషయంలో పిల్లల్ని చేర్చాలని ముందుకు రాలేకపోతున్నారు. ద్రావిడ యూనివర్సిటీలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంగా ఊట ఊటి కాపట్లో ఒక బీసీ గారు మరియు రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క నివేదిక ఈ రోజుకు 2 నెలలు జరుగుతున్న బహిర్గతం చేయకుండా యూనివర్సిటీలో గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి స్పాట్ అడ్మిషన్ల గొడవ మీద స్పాట్ అడ్మిషన్లో పిల్లలు చేరడం లేదని చెప్పి కొన్ని గ్రూపులను కూడా తొలగించిన విషయంగా ఇంతకు ముందే అక్కడ ధర్నా జరిగింది. అందులో కూడా మాజీ సోషలిస్ట్ పార్టీ కూడా పాల్పంచుకుంది. రేపు కూడా భవిష్యత్ కార్యచరణ మీద యూనివర్సిటీలో జేఐసి కమిటీ వాళ్ళు కూడా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ల విషయానికి వస్తే ముందుగా మనం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి గురించి ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు కేసీ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆ విషయం ఛానల్లో టీవీల్లో వారి తల్లిదండ్రులు కూడా చూశారు. కాబట్టి ఈరోజు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి స్పాట్ అడ్మిషన్లకు పిల్లల తల్లిదండ్రులు బిడ్డలను చేర్చడానికి ముందుకు రాలేకపోయారు. దీనికి సంపూర్ణమైన నైతిక బాధ్యత వీసీ గారు యూనివర్సిటీ రిజిస్టర్ గారు బాధ్యత వహించాలి. ఎందుకు బాధ్యత వహించాలంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఎవరినో కాపాడాలని చెప్పి 2 నెలల ఫుడ్ పాయిజన్ జరిగితే ఇంతవరకు కమిటీ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయకుండా కనీసం మీడియాకు కూడా అందించకుండా కనీసం మీరు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోవడానికి ఆ ద్రావిడ యూనివర్సిటీ ఇంత స్థాయికి దిగజారడానికి కారణం కూడా యూనివర్సిటీ వీసీ గారు ప్రధానంగా రిజిస్టర్ గారే. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే దానికి సంపూర్ణమైన ఆధారం మా దగ్గర ఉన్నాయి. ఈరోజు అక్కడ అడ్మిషన్ లేదని చెప్పి గ్రూపులు మొత్తం తీసేయడం జరుగుతుంది. ఎందుకు అడ్మిషన్ లేదంటే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయంలో ఇప్పటికీ వారి తల్లిదండ్రులకు అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటే ఇంతవరకు మీరు అనుమానాలు నివృత్తి చేయలేకపోతున్నారు. కానీ ఎవరికో మీరు కొమ్ము కాస్తున్నారు. ఈ కొమ్ము కాసే విషయంలో మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిక గారి ఆధ్వర్యంలో రాబో భవిష్యత్ తరాల్లో ఈ రోజే మేము కూడా మా సమాచార హక్కు చట్టం కింద మేము కూడా యూనివర్సిటీలో జరిగినటువంటి కమిటీ రిపోర్ట్ను మరి అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి కమిటీ రిపోర్ట్ను కూడా కోరడం జరిగింది. యూనివర్సిటీ వీసీ గారు మరి అదేవిధంగా యూనివర్సిటీ రిజిస్టర్ గారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. కమిటీ రిపోర్ట్ మేము అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి, మేము మీకు ఎందుకు ఇవ్వాలి అంటే యూనివర్సిటీ మాది కదా, యూనివర్సిటీలో మా బిడ్డలు చదువుకుంటాం లేదా, మీరు నిర్లక్ష్యంగా విద్యావంతులు ఆచార్యులని చెప్పుకుంటూ ఆచార్యులని బిరుదుకు మాత్రమే మీరుంటూ మీరు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అందరికీ వివాదాస్పదంగా అనుమానాస్పదంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఉన్నాయి. కాబట్టి తక్షణమే మీరందరూ స్పందించి మీరు ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఇన్ఫెక్షన్ జరిగి పిల్లలు ఇబ్బంది పడ్డారో ఆ రిపోర్ట్ని కనుక మీరు బహిర్గతం చేయలేదంటే ఖచ్చితంగా మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కలుపుకుంటూ పిల్లల తల్లిదండ్రులను కలుపుకుంటూ వివిధ కుల సంఘాలను కలుపుకుంటూ భారీ ఎత్తున ధర్నా కానీ రాష్ట్ర రోకో కానీ మరియు బహిరంగ సభ ఏదైనా